చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి తమిళనాడులో ఉన్న ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో మాత్రం ఆ జట్టు అంతగా రాణించలేకపోతుంది అందువల్ల ధోనిపై చాలా విమర్శలు వస్తున్నాయి కానీ ఈ సమయంలోనే గోపి అనే ధోని అభిమాని తన ఇంటికి మొత్తం చెన్నై ఫ్రాంచైజీ రంగు అయిన పసుపుతో నింపేశాడు తన ఇంటి ముందు గోడలపైన ధోని చిత్రాలను అలాగే పక్క గోడలపైన సిఎస్కే లోగోను అలాగే విజిల్ పోడ్ అనే ట్యాగ్ లైన్ ను పెయింటింగ్ తో వేయించాడు తాజాగా ఈ విషయంపై ధోని మాట్లాడుతూ నేను ఇన్స్టాగ్రామ్ లో ఇల్లు చూశాను ఒక ఇల్లు నిర్మించుకునే వారికి ఎన్నో కలలు ఉంటాయి ఆ ఇంట్లో ఎవరికి నచ్చకపోయినా ఆ ఇంటికి విలువ ఉండదు అయితే ఇక్కడ ఓ అభిమాని చెన్నై జట్టుపై అభిమానంతో ఇల్లు నిర్మించాడు ఆ కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలని ధోని తెలిపాడు కాగా ఈ ఇల్లు రంగులు వేయించడానికి గోపికృష్ణన్ కు ఒకటిన్నర లక్షల రూపాయలు ఖర్చు చేశారట ఆ ఇంటి ఫోటోలను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది కాగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్ లోను చెన్నై జట్టుకు కెప్టెన్ గా ఎంఎస్ ధోని నే కొనసాగుతున్నట్లు ఆ ఫ్రాంచైజీ సిఇఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు అంతర్జాతీయంగా అలాగే లోని విజయవంతమైన కెప్టెన్ ధోని అని ప్రశంసించాడు ధోనిపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నాడు అయితే ప్రస్తుత సీజన్ లో సురేష్ రైనా హర్భజన్ సింగ్ లాంటి ఆటగాళ్లు అందుబాటులో లేకపోవటం అలాగే డ్వేన్ బ్రావో గాయపడటం చెన్నై జట్టుకు ప్రతికూల ఫలితాలు వచ్చేలా చేసిందన్నాడు అలాగే ఐపీఎల్ లో ధోని అత్యంత విలువైన ఆటగాడని ఫ్రాంచైజ్ కి కలిసి రాని ఒక్క ఏడాది ధోని లాంటి ఆటగాడి సామర్థ్యాన్ని మర్చిపోకూడదని అతడు చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోకూడదని కాశీ విశ్వనాథన్ తెలిపాడు ఒక్క సీజన్ లో రాణించదంత మాత్రం మాత్రాన ధోని విమర్శించడం సరికాదని ధోనిపై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చెన్నై ఫ్రాంచైజీ చాటుకుంది